ప్రతిరోజు మనల్ని ఎక్కడికి తీసుకురావాలో మన ప్రభువుకు బాగా తెలుసు. ఎంతో తీయని గడ్డిని మన కోసం వెతికి పెడతాడు. అది నిజమే గంగా. ఆయనకి మనం అంటే ప్రాణం, మన దూడలన్నా కూడా ప్రాణమే. అతను ప్రతిరోజు చిరునవ్వుతో బయలుదేరతాడు. ఆ దేవుడు ఎప్పుడు ఆయనకి తోడుంటారు. కానీ నిజంగానే ఈ రోజు గడ్డి చాలా తీయగా ఉంది. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కటి ఎంతో తీయనిదే. కృష్ణుడు మురళి వాయిస్తుంటే అన్ని మర్చిపోతాను. ఎందుకో ఓ విందు భోజనాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. పనికిరాని మృగం ఇది, ఒక ఆవుని కూడా సరిగ్గా పట్టుకోలేకపోతోంది. పారిపో గంగా, నీకు వీలైనంత వేగంగా పరిగెత్తు. ఈ పులికి ఇప్పుడు కడుపు నిండా భోజనం దొరికినట్టే. బుద్ధి లేదు అసలు ఆ పులికి. త్వరగా పైకి లే గంగా, లేవమంటున్నానా? త్వరగా పద, పారిపోదాం. నేను దానికి సహాయం చేయకపోతే ఆ పులి వస్తులుండే పరిస్థితి వస్తుంది. తినేటప్పుడు ఎక్కడే ఉండి చూడాలని ఆశగా ఉంది. కాని ప్రభు నాకు అప్పగించిన పని ముందుగా చెయ్యాలి. కృష్ణ, నీ మురళి వింటుంటే నాకు చాలా హాయిగా ఉంది. నాకు ఒక పక్షుల ఆకాశంలో ఎగరాలనుంది. ఎగరాలంటే ముందు నీకు రెక్కలు కావాలనుకుంటా. నాకు కితకితలుగా ఉంది, అలా చెయ్యొద్దు. ఎందుకని నా మీద కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావు తెలుసా? రెక్కలు ఊపుతో నువ్వు ఎగరడానికి ప్రయత్నించు. పైకి ఎగురు, పైకి. ఎవరు నన్ను ఎగతాలు చేయడానికి వీల్లేదు. ఇది నీకు కావాలంటే నువ్వు ఎగరాలి. వాళ్ళంతా ఎక్కడ? ప్రళంబాని పిలిపించాను కదా, ఇప్పటి వరకు తిరిగి ఎందుకు రాలేదు? దయచేసి నన్ను క్షమించండి ప్రభు, ప్రళంబా గురించి తెలియటం లేదు. ఇంకొక నిమిషం కూడా నేను ఇదంతా భరించలేను. ఎందుకు ఎవరు ఏమీ తెలియచేయటం లేదు? అక్కడ ఏమి జరిగినది నాకు తక్షణమే తెలియాలి. నన్ను అంతం చేయడానికి వచ్చిన మరణ దేవతని ఎవరో ఒకరు చంపాలి, లేకపోతే వాడు ఇక్కడికొస్తాడు. నువ్వు వచ్చేశావా? తమరు, నన్ను రమ్మని పిలిచారా? నీకు ముఖ్యమైన పని అప్పగించబోతున్నాను. నా మరణదేవత వచ్చి నన్ను ఏదైనా చేసేలోపు ఆ చిన్నపిల్లాణ్ణి నువ్వు చంపేయాలి. ఇక దేని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో రుచికరమైన విందు భోజనం తిన్నట్టు నేను వాణ్ణి తింటాను. ఆ దేవుడు తప్పకుండా మనకి తోడుంటాడు. ఆ దేవుడే తరచుకున్నా నా నుంచి నిన్ను కాపాడలేడు. ఒక్క నిమిషం, నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఏమిటి, నిన్ను వదిలేయమంటావా? కష్టపడి నిన్ను పట్టుకున్నది వదలడానికా? నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. నన్ను వదలమని మిమ్మల్ని అడగడం లేదు, కానీ కొంచెం సమయం ఇవ్వండి. ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళి నా దూడ తారకి వీడ్కోలు చెప్తాను, చివరిగా దానికి పాలు ఇచ్చొస్తాను. నువ్వు తిరిగి వస్తానంటే నేనది నమ్మాలా? నేను నిన్ను చంపి తినేస్తానని తెలిసి కూడా నువ్వు వెళ్ళి ఎలా తిరిగి వస్తావు? ఇలా చూడండి, నేనున్నది బృందావనంలో. కృష్ణుడే నమ్ముకున్నాను, ఖచ్చితంగా అబద్ధపు ఒట్టు వెయ్యను. ఒక్క రోజులో తిరిగి వస్తానని మాటిస్తున్నాను, అప్పుడు మీరు నన్ను తప్పకుండా తినొచ్చు. నిన్ను తినడానికి ఒక రోజు నేనెందుకు ఎదురు చూడాలి? ఇప్పుడే నేను నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను.
ఎక్కడి నుంచి మొదలు పెడదామో అని ఆలోచిస్తున్నాను. దయచేసి వినండి, నేను మిమ్మల్ని ప్రార్థయపడుతున్నాను. నా దూడ జన్మించింది నిన్నే. నా మొదటి పాలని తప్పకుండా దానికి తాగించాలి, అప్పుడే దానికి ఆరోగ్యం. చివరిగా ఒకే ఒక్కసారి నా దూడకి పాలు పట్టనివ్వండి, ఆ తర్వాత తిరిగి వస్తాను. అప్పుడు మీరు నన్ను తప్పకుండా తినొచ్చు. నిజంగా అంటున్నావా? నేను మీకు ప్రమాణపూర్తిగా ఈ మాట చెప్తున్నాను. అలా అయితే సరే, నీ దూడకు నువ్వు వెళ్లి పాలు పట్టించు. ఆ తర్వాత ఈ విషయాన్ని నీ దూడకు చెప్పి రేపు ఉదయమే ఇక్కడకు రా. కానీ ఒకవేళ నువ్వు రాలేదంటే అప్పుడు నేను నిన్ను తింటాను, నీ దూడని కూడా తింటాను. మీకు కృతజ్ఞతలు. ఈ పని నాకు ఎలా చేయాలో తెలియదు సుబాలా. ఇప్పుడు ఇక్కడున్న హంసలుని నేను ఎలా పిలుస్తానో చూడు. నీ పిలుపుకి ఇక్కడున్న కప్పలన్నీ ఇక్కడికి వచ్చేసాయి. లేకపోతే నువ్వు కోతుల్ని పిలిచావా? కృష్ణుడు హంసల్ని పిలవగలుగుతాడు. నేనా? వద్దు వద్దు, ఇదేమీ అంత మంచి ఆలోచన కాదు. మంచి ఆలోచనే. నీ వల్ల అవుతుంది కృష్ణ. నీ గొంతు వింటే వెన్న కూడా కరిగిపోతుంది. హంసలు ఖచ్చితంగా వస్తాయి. అవును కృష్ణ, పిలు. మా కోసం పిలువు కృష్ణ. మీ అందరి కోసం పిలుస్తాన్లే. చూడండి, ఇది మంచి ఆలోచన కాదని ముందే చెప్పానుగా. అయ్యో, నన్ను కరవకు, కరవకు, వద్దు నన్ను. మీరిలా పక్షులతో ఆడుకునే బదులు ఏదైనా ఉపయోగపడే పని చేస్తే బాగుంటుందేమో. అంటే ఇప్పుడు మమ్మల్ని తినమంటారా? లేదు, తనేమంటుందంటే ఆ చెట్టు పైన ఎక్కి మా కోసం పళ్ళన్నీ కోసి ఇవ్వాలి. మాకు ఇలాంటి పండ్లు చాలా కావాలి, అప్పుడే వీటితో మేం రసం తయారు చేస్తాం. ఏంటి, పళ్ళ రసమా? నాకు పళ్ళ రసాన్ని ఇస్తానంటే నేను ఎన్ని పళ్ళైనా కోస్తా. పళ్ళని ఎలా కోయాలో నేను చెప్తాను. నేను చేస్తాను. బహుళా, నిన్ను చూడటానికి చాలా ఆనందంగా ఉంది. మిగతా ఆవులతో నువ్వు రానప్పుడు భయపడ్డాను. ఓ తారా, తారా, మీ గురించి నేను దిగులు పడ్డానమ్మా. మీ తిరిగి రావాలని దేవుడి దగ్గర కోరుకున్నాను, అందువల్లే మీరు వచ్చారు. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఆ పులి నిన్ను పట్టేసుకుందేమో అనుకున్నాను. నా బంగారు తల్లి, నిన్ను చూడాలని ఆశగా ఉంది. నీ ప్రేమతో నా మనసును నింపుకోవాలనిపిస్తోంది. జీవితాంతం నీకు గుర్తుండిపోవాలి. కానీ అమ్మ, మన జీవితంలో ఇంకా చాలా రోజులున్నాయి కదా. ఏమైంది బహుళ? ఆ పులి నన్ను పట్టేసుకుంది. లేదు, ఏం చేయలేదు బంగారు తల్లి. అయితే ఇంకా దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నిజమే, కానీ ఈ సమస్య తీరలేదు. అంటే మీరేమంటున్నారమ్మా? ఆ పులికి నేను మాటిచ్చాను, నేనాఖరిగా ఒక్కసారి నిన్ను చూడనిస్తే అప్పుడు నా మొదటి పాలని నీకు పట్టించి మళ్ళీ నేనా పులి దగ్గరికి వెళతానని మాటిచ్చాను. వద్దమ్మా, నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదమ్మా. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. వెళ్ళకండమ్మా. నాకు వెళ్ళాలని లేదు, కాని వెళ్ళి తీరాలి. అలాగే అలాగే, ఇంకాస్త ముందుకు వెళ్తే చాలు, అది అందుతుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా దది. ఆ అమ్మాయిలు వచ్చేలోగా మనం కనుక ఈ పళ్ళని కోయకపోతే ఆ తర్వాత ఆ రుచికరమైన పళ్ళ రసాన్ని మనకి ఇవ్వరు కృష్ణ. బాధపడకు మధు, ఆ పళ్ళని నేను కోసిస్తాను. నిజంగా కోసిస్తావా కృష్ణ? ఎన్ని కావాలన్నా కోసిస్తా. కానీ దానికన్నా ముందు ఒక పందెం. ఏంటి పందెమా? Ha 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 ha
దూడని పట్టుకోండి. నీ చెవుల్లో మంచి మంచి విషయాలు చెప్తే నువ్వు ఇంకా వేగంగా పరిగెడతావా? వెళ్ళు వెళ్ళు, ఇంకా వేగంగా పరిగెట్టు. అలాగే పరిగెత్తు. దీన్ని చూస్తుంటే చాలా రుచికరంగా ఉంది కదా. ఇది కావాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి. అలాగే వేగంగా పరిగెత్తు. మనం ఈ పోటీలో గెలవాలి. అలాగే ఇంకా వేగంగా పరిగెత్తండి. ఈ అరటిపండు చాలా రుచిగా ఉంది. అలాగే పరిగెత్తండి. ఈ పళ్ళను చూస్తుంటే నాకే తినాలనుంది. ఇంకాస్త దూరమే ఉంది, త్వరగా రండి. ఈ పిల్లాడే కదా కంస మహారాజు మరణ దేవత. ఈ పిల్లాడేనని నాకు అర్థమయ్యింది. ఈ పిల్లాడిని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు వీడు అంతం. నువ్వు ఆరోగ్యంగా బలంగా జీవించటానికి ఇవి చాలని నాకు అనిపిస్తోంది బంగారు. ఇక నేను బయలుదేరాలి. అమ్మా వద్దు, నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా నా మాట వినండి, దయచేసి ఆగండి. నేను వెళ్లి తీరాలి తారా. నేను ఆ పులికి మాటిచ్చాను. అదొక మృగం కదమ్మా, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. దయచేసి నా తారని బాగా చూసుకోండి. మీ దూడల్లాగే పెంచండి. అమ్మా దయచేసి వెళ్ళొద్దమ్మా. అమ్మా దయచేసి వెళ్ళొద్దు, తిరిగొచ్చేయమ్మా. బహుళా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, కానీ ఇప్పుడు అది అవసరం కాదు. నువ్వు చాలా చిన్నదానివి, తారాకి నీ తోడు అవసరం. కానీ నాకు వయసైపోయింది కదా బహుళా, అందుకని నీకు బదులుగా నేను వెళ్తాను. ఆ పులి ఆకలి తీరుస్తాననే కదా నువ్వు మాటిచ్చావు, అందుకని నీకు బదులు నేను వెళ్తాను. త్వరగా వెళ్ళండి, గెలిచే వాళ్ళకి ఎన్ని పళ్ళు కావాలన్నా నేను ఇస్తాను. నా దూడే ముందొచ్చింది. అంత తొందర ఎందుకు? మీరెవ్వరు గీతని దాటి రానే లేదు. అందరికన్నా ముందుగా ఈ దూడే వచ్చింది. ఈ దూడతో వచ్చిన పిల్లాడెక్కడా? ఇది ఎవ్వరికి సొంతం కాదంటే ఇది నాకే సొంతం. ఈ చిన్న దూడ నన్ను బయటికి తీసుకెళ్లాలనుకుంటుంది. అవు చెప్పిన మాటలు విని అనవసరంగా నేను మోసపోయాననిపిస్తోంది. అందుకని ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆవుని ఆవు దూడని తిని నా ఆకలి తీర్చుకుంటాను. అంత అవసరం రాదు. ఇచ్చిన మాట ప్రకారం నేను తిరిగి వచ్చాను. వచ్చేసావా? ఇంకా ఆలస్యం చేసి ఉంటే నేనే నీ చోటుకు చీనిని తినేసేవాణ్ణి. ఆకు, నీకు కావాలంటే నన్ను తిను. ఈ ఆవుని ఆకలి తీరుస్తుంది. కానీ కానీ నన్ను తిన్నావంటే నేను ఇంకెప్పుడు నిన్ను వేటాడటానికి రాను కదా. వద్దు, ఈయన చెప్పే మాటల్ని వినకండి. ఈ ముసలాడు చెప్పేది కూడా నిజమే. ఎన్నో సార్లు గ్రామస్తులతో నన్ను వేటాడడానికి వచ్చాడు, అందువల్ల నేను వీణ్ణి చంపుతాను. తారా, ఏంటి బంగారు తల్లి, ఇక్కడికెందుకు వచ్చావు? కానీ నువ్వు లేకుండా నేను జీవించలేనమ్మా. చిన్న దూడ పిల్ల, వద్దు వద్దు,
ముందు నన్ను తినండి. నువ్వే కాస్త ఆలోచించు, దయచేసి నువ్వు నన్ను తిను. ఆవును తింటే కడుపు నిండుతుంది, కానీ ఈ దూడ తల్లి కన్నా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఈ ముసలాన్ని తింటే ఇంకెవరూ నన్ను వేటాడరు. ఒకే దెబ్బకు మూడు పిట్టలు, ముగ్గు నీ తింటాను. ఇంకా ఎంతసేపు నువ్వు ఇలా పరిగెడతావు? ఆ దూడ పాపం అలసిపోయి ఉంటుంది. దానికే అలసట లేదు, నిజానికి నేనే అలసిపోయా. ఇక చాలు, ఆపు ఆపు. బాగా నువ్వు అలసిపోయావు కదా, నువ్వు ఒక దూడలాగే లేవు, ఒక గేదెలా ఉన్నావు. పదండి వెళ్ళిపోదాం. కృష్ణ త్వరగా రా. అది దూడ కాదు, రాక్షసుడు. నా గురించి దిగడు పడకు సుబాలా, కానీ మిగతా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. కృష్ణ, కృష్ణానికేమైంది? ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. వీళ్ళలో ముందుగా ఎవరిని తినాలి? ముందుగా దూడని తింటే ఆకలి ఎక్కువవుతుంది అనుకుంటా. నన్ను తినండి, నా మాంసం చాలా రుచిగా ఉంటుంది. కానీ మా అమ్మని మాత్రం వదిలేయండి. లేదు, దీని ఒంట్లో అసలు కండ లేదు చూడండి. దీన్ని తింటే మీ ఆకలి ఏమాత్రం తీరదు. నన్ను తినండి, దయచేసి నా దూడను వదలండి. వద్దు, దయచేసి నన్ను తినండి. మీ పెద్ద మనసుతో దయచేసి వీళ్ళని వదిలేయండి. ఒక మనిషిని తిన్నానన్న గొప్పతనమైనా మీకు మిగులుతుంది, అది కాక మీ ఆకలి కూడా తీరుతుంది. కృష్ణుడు అంతం చేశాడు. నా కోసం నువ్వు దీన్ని పట్టుకో, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేసేస్తాను. నా మాట వినండి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కృష్ణ. ఎందుకని నేను ఆవుని తినకూడదు? తన దూడని చూడనిస్తే తిరిగి వస్తానని నాకు మాట ఇచ్చింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకుందిగా, అలాంటప్పుడు ఏం చేయకూడదుగా. అలాగైతే నేను ఈ దూడని తింటా. కానీ తారా తన తల్లిని కాపాడడానికేగా వచ్చింది, అలాంటప్పుడు తారా అని క్షమించి వదిలేయచ్చు కదా. అయితే సరే, నేను వీళ్ళని వదిలేస్తా, కానీ నేను ఈ ముసలాన్ని తినేస్తాను. పులులు మంచి జంతువులు అని అనుకున్నా, ఒక ముసలాన్ని తినడానికి మనసులా ఒప్పుతుంది? అతనికి నీతో గొడవ పడే శక్తే లేదు. నన్ను క్షమించండి కృష్ణ, నేను ఒక పులిలా కాకుండా రాక్షసుల్లా ప్రవర్తించా. కృష్ణ,
కృష్ణ, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడలేదు. ఈ రోజు నా తారని కాపాడావు. తారాని కూడా మీలాగే మంచిగా పెంచితే అంతే చాలు. సరే బగులా, నీకొకటి చూపించాలనుకున్నా. ఈ రోజెంతో న్యాయంగా నిజాయితీగా నడుచుకున్నావుగా. ఈ రోజు నుంచి ఈ అడవిని బహులావనం అంటారు. హే చాలింకా ఆపు. హే ఎందుకు ఇలా కితకి తెలివెడుతున్నావు? మీకు కావాలంటే ఇదిగో తినండి.